కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజ్ జలాశయంలో ఘనంగా ప్రారంభమైన ఫార్ములా 1H2O పున్నమిఘాట్లో బోట్ రేసింగ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం సతీమణి భువనేశ్వరి, మంత్రులు లోకేష్, అఖిలప్రియ, దేవినేని హుమాలు హాజరయ్యారు. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ బోట్ రేసింగ్లో మొదటి రోజు ట్రయల్ను ప్రారంభించారు. ఈ రేసింగ్లకు 9 దేశాల నుంచి రేసింగ్ క్రీడాకారులు తరలివచ్చారు. టూరిజం శాఖ ఏర్పాటు చేసిన పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు అంతర్జాతీయ సంగీత నృత్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. కృష్ణానదిలో మంత్రులతో కలిసి బోట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు విహరించి బోట్ డ్రైవర్లను పరిచయం చేసుకున్నారు. ఈ బోట్ రేసింగ్లో ప్రపంచంలోని 14 దేశాల నుండి 19 మంది రేసర్లు 9 జట్టులుగా పాల్గొనున్నారు. తొలిసారిగా మంచినీటి జలాలపై జరిగే ఈ పోటీలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ పవర్ బోట్ల విన్యాసాలు ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాల్లోనే చూశామని, కానీ ప్రత్యక్షంగా కృష్ణా జలాలపై పవర్ బోట్ల విన్యాసాలు ప్రత్యక్షంగా చూడబోతున్నామని ఇక్కడ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రేసింగ్కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. So you are my witness. Yes, exactly. I'm signing off my life. Yeah, witness.